ఎందు వికలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవ విశ్వాసులారా గృహస్థ కుటుంబ విశ్వాసులారా ఈ తపస్సు కాలంలో క్రైస్తవ జీవితంలో శిలువ యాత్ర ధ్యానాంశాలకు పాఠాలకు మీ అందరికీ కూడా దివ్యవాణి తరపున ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను ఈ తపస్సు కాలంలో ఇటీవల మనం నిన్నటి నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం యూదులకు అద్భుతం ఒకటి కావాలి గ్రీకులకు ఒక తర్కం కావాలి అంటే యూదులకు ఒక మ్యాజిక్ కావాలి గ్రీకులకు ఒక లాజిక్ కావాలి పౌలు గారు వీరిద్దరికీ అర్థమయ్యేటువంటి రీతిలో బోధించటమే గొప్ప నైపుణ్యత అర్థం ఉంది అన్నాడు పౌలు గారు మ్యాజిక్ ఉంది లాజిక్ ఉంది అని చెప్తూ ఉన్నాడు అది మ్యాజిక్ కాదు కానీ ఒక గొప్ప అద్భుతమే అని చెప్పి ఉన్నాడు ఇక్కడ లాజిక్ కాదు అంతకు మించి ఉంది అని చెప్తూ ఉన్నాడు గ్రీకులకు యూదులకు కూడా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా నిన్నటి భాగంలో మనం చూసుకునేనాం కదా ఏసుక్రీస్తు శిలువ మీద నుండి ఓ దేవా ఓ దేవాన నెల చేయి విడనాడితివి యసుక్రీస్తు చనిపోతూ ఉన్నటువంటి సందర్భంలో అరుస్తున్నటువంటి ఒక ఆర్తనాదం చిమ్మ చీకటిని చీల్చుకుంటూ వచ్చింది పదాలు యేసుక్రీస్తు చదువు చనిపోతున్నటువంటి సమయంలో వెలుగు అంత లేదు చీకటమయమయమైంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా యేసుక్రీస్తు మహా అక్రంధనాదముతో వేదనాభరితముతో దుఃఖ బాధతో ఆవేదనతో మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఆవేదనతో ఆధ్యాత్మికమైనటువంటి ఆవేదన కూడా ఆ సమయంలో సిలువు మీద ఉన్నటువంటి ఆ మూడు గంటల ఆవేదన సిలువ మోయటం ఒక వంతు అయితే సిలువ మీద వ్రేలాడటం ఇంకొక వంతు ఎవరితో చెప్పుకోగలగాలి ఏమని వర్ణించుకోగలగాలి తన తండ్రిరే సమాధానం ఇవ్వనప్పుడు ఎవరితో చెప్తూ ఉంటాడు కింద ఉన్న తన తల్లితోన తను ప్రేమించినటువంటి శిష్యుడితోన మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా మన జీవితంలో కూడా అనేకమైనటువంటి స్వామి సమస్యలు ఉన్నప్పుడు ఇక్కట్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆర్థిక వ్యాధి అనేకమైనటువంటి ఉన్నప్పుడు కూడా మనం కూడా దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం అపనమ్మకంతో జీవిస్తూ ఉంటాం అవిశ్వాసంతో ఉంటూ ఉంటాం అసత్యముగా మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి ప్రియమైనటువంటి విశ్వాసం ద్వారా ఎందుకంటే ఆ దేవుని ఎంత నమ్మితే ఆ అనుభూతికి మనం చెందుతూ ఉంటాం దేవుని యొక్క ఓదార్పుకు లోనవుతూ ఉంటాం మరణం అనేటటువంటిది ఏ తప్పలేదు ఇంకా నీకు నాకు ఎంత అందుకే కదా మన భాగంలో చెప్పి ఉన్నాను ఒక తల్లి తన కుమారుడు మరణిస్తున్నప్పుడు మరణించినప్పుడు దేవుడు లేడు బాబు అని చెప్తే దానికి సమాధానం ఏమి ఇవ్వాలి మనం యూదులు కూడా గ్రీకులు కూడా అదే అడుగుతూ ఉన్నారు ఆ తల్లి మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఉంది బాధ దేవుడు నాకు సంతానాన్ని ఇచ్చాడు బిడ్డను ఇచ్చాడు ఆ బిడ్డను గురువుగా చేశాను ఎన్ని సంవత్సరాలు చేశాడు ఇప్పుడు ఎందుకు తీసుకువెళ్ళాలి ఆర్తనాదం ఒక తల్లి అలాగే నేను ఇంకొక చిన్న నాలుగు సంవత్సరాల యొక్క పాప క్యాన్సర్తో చనిపోయింది ఇటీవలే ఆ సమాధి చేయటానికి వెళ్ళినప్పుడు కూడా నా కళ్ళంత నీళ్లు వచ్చాయి ఆ చిన్న పాపను చూసి ఒక దేవదూతలాగా ఉంది ఆ మొహం ఏం చేయాలి ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు కదా వారు కూడా అంతే అప్పనమ్మ అంటే బాధ దేవుడు ఉంటే ఎందుకు ఈ విధంగా చేస్తాడు ఫాదర్ దేవుడు ఉన్నాడా ఫాదర్ అంత మాత్రానే నాకు సంతానం ఇవ్వటానికి ఎందుకు నాలుగు సంవత్సరాలు పెంచటం ఎందుకు నాలుగు సంవత్సరాలు తనకు క్యాన్సర్ ఇవ్వటం ఎందుకు మరలా తీసుకుని వెళ్ళిపోవటం ఎందుకు ఈ యొక్క దుఃఖభరితాన్ని నాకు ఇవ్వటం ఎందుకు అంటే దేవుడు నన్ను చింతాక్రాంతమైనటువంటి దుఃఖ దుఃఖభరితమైనటువంటి అగాధములోనికి లొట్టు వేస్తూ ఉన్నాడు ఫాదర్ అని అన్నప్పుడు ఉపరిమైనటువంటి దేవుని విశ్వాసులారా క్రైస్తవులకు దేవుని నమ్ముకున్నటువంటి క్రైస్తవుడికి మరణం లేదు తన ప్రణత్నంలో పాలు పంచుకోవాలంటే మరణం తథ్యం కానీ ఇక్కడ యేసుక్రీస్తు కూడా సిరువు మీద చనిపోతూ ఉన్నప్పుడు కూడా అరిచాడు దేవుడు ఆర్తనాదం మరపెట్టుకున్నాడు ఆర్తనాదాలతో దుఃఖభరితముతో వేదన హృదయముతో చెప్పుకోలేనటువంటి ఆవేదన దావీదు సౌలు నుంచి పారిపోతూ ప్రాణరక్షణ కోసం అఘాదు అనే ప్రాంతంలో నుంచి దాటి గుహల్లాము అనేటటువంటి గుహలో తలదార్చుకుని ఉన్నాడు ఎటు చూసినా శత్రు సైన్యాలు చంపటానికి సిద్ధముగా ఉన్నారు కదా ఆ గుహలాము గుహలో కూర్చుని ఆర్తనాదం చేస్తూ ఉన్నాడు దావీదు దేవాన నేల మరిచిపోయావు ఎందుకు నాకు ఈ పరిస్థితి నేను కాదా ఇజ్రాయేల్ ప్రజలను అప్లిస్టీల యొక్క సంహరణ నుంచి కాపాడాను ఇజ్రాయేల్ ప్రజలను బలాడ్జులైనటువంటి గొలియాతో అంతటి వాడినే నేను సంహరించి ఉన్నాను కదా ఆ ఇస్రాయేల్ రాజ్యాన్ని కాపాడాను కదా అటువంటి వారే నన్ను చంపడానికి వచ్చి ఉన్నారు అని అగుహల్లాములో సేద తీర్చుకుంటూ కీర్తన నూట నలభై రెండో కీర్తన రాస్తూ ఉన్నాడు దావీదు మహా ఆవేదనతో బాధతో ఇక్కడ ఈ తల్లి చూడండి మహా ఆవేదనతో తన కుమారుని కోల్పోయి దుఃఖభరితమైనటువంటి విధముగా ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు అక్కడ చిన్నారి నాలుగు సంవత్సరాలు ఆవిడ చనిపోయినప్పుడు తల్లిదండ్రులు పడుతున్న ఆర్థనాదము దుఃఖభరిత విధముగా ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోలేనటువంటి అంశాలు ఎవరు కూడా ఆ హృదయాన్ని నింపలేనటువంటి ఘడియలోవి యేసుక్రీస్తు కూడా శిరువు మీద మరణిస్తూ ఉన్నప్పుడు కూడా ఇంతే తన తండ్రి కూడా స్పందించలేదు పరిశుద్ధ నిశ్శబ్దత పాటించి ఉన్నాడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ఎడల క్షణములో చుట్టూ చిమ్మ చీకట్లు వెలుగు లేదు సూర్యరశ్మి లేదు అటువంటి నిశ్శబ్దమైనటువంటి గడియలలో యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నటువంటి పలుకులు ఆ చీకటిని చీల్చుకుంటూ అందరి చెవుల్లో పడిపోయి ఉన్నాయి అదిగో చూడండి ఇప్పుడు యూదులందరూ కూడా దీన్ని చక్కగా పట్టుకుని ఉన్నారు ఆయన మాటలు చూడండి తన తండ్రి కూడా విడిచిపెట్టాను అంటున్నాడు కదా దైవకుమారుడు అని చెప్పుకున్నాడు కదా దేవ దైవకుమారుడు అనేటటువంటి వాడికి మరణం ఉంటుందా ఉండదు కదా మరణం లేకపోతే ఆయన బ్రతకాలి సిలువ మీద నుండి దిగాలి అందుకనే కదా సైతాను శోధనలు మనకు చూస్తూ ఉన్నాం నీవు దేవుని కుమారుడు అయితే సిలు మీద నుండి దిగు అనేకమైనటువంటి వాళ్ళు హేళన చేసి ఉన్నారు ఎస్ఐ ఎడారిలో శోధనలు కలిగినప్పుడు ఎస్ఐకు చెప్తుంది కదా నువ్వు దేవి కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు దేవదూతులు వచ్చి నేను కాపాడుతారు నీవు దేవుని కుమారుడు అయితే ఇక రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తిను అప్పుడు నమ్ముతూ ఉంటా సినువు మీద మరణిస్తున్నప్పుడు కూడా ఇంకొక శోధన మరి ముఖ్యంగా యూదులకు మన వాక్యంలో చదువుకుని ఉన్నాం కదా కొరింతి సంఘాలకు ఏ విధంగా రాస్తూ ఉన్నాడు యూదులకు ఆయన సిలువ మరణం ఒక ఆటంకంగా గ్రీకులకు అవివేకంగా ఉన్నది అని చెప్పి ఇటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి విశ్వాసారా దైవకుమారుడైనటువంటి ఏస్ఐ మరణాన్ని చవి చూచాడు అంటే దీని అర్థం ఏమిటి తన కుమారుడు మరణిస్తే మరణించాడు కానీ అతన్ని ఆ గోతిపాలు చేయకుండా అనగా సమాధిలోనే ఉంచలేదు కదా తండ్రి దేవుడు దేవుడు మరలా మూడో రోజున తిరిగి లేపటం గొప్ప అద్భుతం కాదా ఇది ఇక్కడ యూదులకు వివరంగా చెప్తూ ఉన్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేటువంటి రుచి ఎన్నో ఉన్నాయి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఇజ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రంలో దాటుతూ ఉన్నప్పుడు రెండు పాయలుగా చీల్చినటువంటి భగవంతుని ఆ దైవశక్తి ఇప్పుడు మనకు ప్రదర్శితం అవటం లేదా ఎక్కడ మూడవ దినాన తిరిగి లేపాడు కదా తన తండ్రి ఇది గొప్ప అద్భుతం కాదా యూదులైనటువంటి మీకు అని ఇక్కడ ఆయన వారితో నిరూపణకు సిద్ధంగా ఉన్నాడు మరి జీవము మరణము తర్వాత జీవము అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది సైంటిఫికలీ శాస్త్రీయంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ బతుకుతాడా లాచరణు చనిపోయిన తర్వాత నాలుగు దినములకు లేపుతున్నాడు కదా నాలుగవ రోజున గురుడివానికి చూపునిచ్చాడు కదా అనేకమైనటువంటి అద్భుతాలను చనిపోయినటువంటి నాయీను గ్రామములో కూడా అవితంతు ఏ కుమారుణ్ణి ఉన్నాడు కదా అందరిని బ్రతికించినటువంటి వాడు ఈయన శిలువు మీద ఎందుకు బ్ర మరణించాలి ఎందుకు ఈ కష్టాలు అనుభవించాలి ఒక అద్భుతాన్ని చేసుకోవచ్చు కదా గొప్పగా సిలువుకి మీద దిగు వచ్చి గొప్ప సైన్యంతో ఆయన ప్రత్యక్షం అవ్వచ్చు కదా ఇది అద్భుతము కాదా అని ఈ విధంగా చేస్తేనే యూదులు నమ్ముతారేమో అందుకనే ఇది ఒక ఆటంకంగా యూదులందరూ కూడా ఒక మ్యాజిక్ కావాలి ఏదో ఒక అద్భుతం కావాలి యూదులకి అప్పుడే నమ్ముతారు ఎస్సయ్యను ప్రసిద్ధ పౌలు గారు కూడా చక్కగా చెప్తూ ఉన్నాడు కదా ఎర్ర సముద్రమును దాటించినటువంటి ఇజ్రాయేల్ ప్రజలను దేవుని శక్తి అక్కడ కనపడలేదా అది అద్భుతము కదా ఇప్పుడు మూడు దినములు అయిన తర్వాత ఎస్ అయ్యను ఆ సమాధిలోనే ఉంచలేదు కదా తండ్రి దేవుడు మరలా తిరిగి ఉత్థానుడై జీవించేలాగా చేసి ఉన్నాడు కదా ఇది అద్భుతము కాదా దీనికి రుచువులు లేవా సాక్ష్యములు లేవా మీ కనులు చూస్తూ ఉన్నాయి కదా అని చక్కగా వారిని వాదించటం మొదలుపెట్టాడు వారికి నిరూపణగా ఇస్తూ ఉన్నాడు వాక్యాన్ని ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులు అలాగే గ్రీకులకు కూడా అంతే మనం చెప్పాం శాస్త్రీయంగా సైంటిఫికలీ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఆఫ్టర్ ద ఆఫ్టర్ ద డెత్ వాళ్ళకి ఒక లాజిక్ ఉండాలి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉండాలి అని మరణం తర్వాత జీవం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది అంతులేనటువంటి ఒక తర్కం తత్వం జ్ఞానానికి అంతుపడనటువంటిది మరి దీనిని ఏ విధంగా నిరూపించాడు తండ్రి భగవంతుడు ఏసయ్యడలా మరణించినటువంటి వారిని మరణించినటువంటి ఆయనను ఏసయ్యను మూడు దినం తర్వాత ఉత్తానుడై గొప్ప విషయాన్ని బోధిస్తూ ఉంది కదా ఆయన సిలువ ఆయన యొక్క మరణం ఉత్థానము కూడా ఇవి యూదులకు గ్రీకులకు చక్కగా చెప్పటం మొదలు పెడుతూ ఉన్నాడు కనుక శిలువ శ్రమలలో మరణంలో మరణంలో గొప్ప పరమార్థము ఉంది అని పౌలు మహర్షి చక్కగా చెప్తూ ఉన్నాడు అందుకనే కదా ఆయన పలుకుతున్నటువంటి మాటలు యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకముగాను అగు సిలువ వేయబడిన క్రీస్తుని మనము ప్రకటిస్తూ ఉన్నాము యూదులకు ఆటంకంగా ఉన్నాడు ఏసయ్య ఎందుకంటే ఆయన దైవకుమారుడు అని చెప్పుకుంటూ ఉన్నాడు అన్యులేమో అద్భుతాన్ని కోరుతూ ఉన్నారు యూదులు కూడా గ్రీకులేమో వివేకాన్ని కోరుతూ ఉన్నారు ఈ ఈ మూడు విషయాలకు అన్యులకు యూదులకు గ్రీకులకు సమాధానం ఇస్తూ ఉన్నాడు పౌలు మహర్షి ఇప్పుడు చెప్పండి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం క్రీస్తు నమ్ముకున్నటువంటి మనం దేవుని యొక్క ప్రరుత్నంలో పాల్పంచుకుంటున్నాం కదా ఎందుకంటే ఎస్ఐను ఒకసారి విశసిస్తే మనకు మరణం లేదు ఈ లోకము నుండి చాలించటం ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచిపెట్టాలి మనందరం కూడా ఎస్ఐ కూడా తప్పలేదు ఎస్ఐ కూడా అమరిస్తున్నటువంటి గడియలో తన తండ్రికి ప్రార్థన చేసినప్పుడు సమాధానం ఏమీ దొరకలేదు నో సిగ్నల్స్ ఫ్రమ్ గాడ్ టు జీసస్ ఎటువంటి సమాధానం కూడా ఎస్ఐకి ఇవ్వలేదు తండ్రి దేవుడు చనిపోతూ ఉన్నాడు కనుక మనకు సంభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను చూచి మనము కూడా బాధపడుతూ ఉంటాం దేవుడు నన్ను ఎందుకు చేయి విడనాడాడు నా కుటుంబాన్ని ఎందుకు చేయి విడనాడాడు నా బిడ్డను ఎందుకు రక్షించలేదు దేవుడు నా చిన్నారి బిడ్డను ఎందుకు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అనేకమైనటువంటి శోధనలు అనేకమైనటువంటి భావాంతోళనలు వ్యక్తం చేస్తూ ఉంటా నేను కూడా చాలా చోట్ల ఇవి అనేకమైనటువంటి బాధలు చూసి ఉన్నాను తల్లి లేనటువంటి ఆ లోటు ఆ యొక్క బాధ నాకు తెలుసు పోయిన భాగంలో చెప్పినటువంటి విధముగా నా తల్లి ఆ ఒక ఊరేగింపు వెళుతూ ఉంది మెట్ట మధ్యాహ్నం ఊరేగింపులు వెళ్ళి అన్నీ ఆ యొక్క వీధుల్లో తిరిగినప్పుడు చివరిగా మా ఇంటికి వచ్చి మరలా పూజకు వెళుతూ ఉంటాం అక్కడ ఆవిడ మరలా అంతకంటే ముందు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి అరటి పళ్ళు ధనము చంద ఇచ్చి మనముకు మరీ తల్లి టేరుకి నీళ్లు పోస్తూ ఉంటాం కదా ఆ విధంగా పోస్తూ పోస్తూ నా తల్లి మరీ తల్లి స్వరూపం దగ్గర మరణించడం జరిగింది నేను చాలా బాధపడి ఉన్నాను అప్పుడు నేను విచారణ గురువుగా చేస్తున్నాను పాడులో ఏలూరు మేత్రాసనంలో అప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థిగా కూడా గురువుగా ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాను చూస్తే చనిపోయినటువంటి నా తల్లిని చూస్తే నాకేం చేయాలో తెలియలేదు నా తల్లి అప్పుడు నేను కూడా అనుకున్నాను ఎస్ఐతో అన్నాను నా తల్లి నీ తల్లికి కదా సాక్ష్యం ఇవ్వటానికి వచ్చింది ఎందుకు నా తల్లిని తీసుకువెళ్ళిపోయావు నీ తల్లికి సాక్ష్యం ఇస్తుంది కదా పురవీధుల్లో సాక్ష్యంగా ఊరేగింపు జపమాలు తోస్తున్నటువంటి నా తల్లిని నీ తల్లి దగ్గర ఎందుకు తీసుకుని వెళ్ళావు అని నేను కూడా భావోద్వేగ భావోద్వితున్నాయి ఒక నెల రోజుల పాటు మరీ తల్లికి జపమాల జపించలేదు అలిగాను కోపపడ్డాను మరీ తల్లి మీద మరీ తల్లి స్వరూపం కూడా చూడటానికి ఇష్టపడలేదు ఆ నెల రోజులు కూడా నేను చేసేటటువంటి ప్రార్థన నేను చేసేటటువంటి గురుత్వ జీవితానికి నేను చేసేటటువంటి సహాయానికి ఎందుకు నా తల్లి నువ్వు కాపాడలేకపోయావు అని అనేకమైనటువంటి నేను కూడా ఆర్థనాదము తండ్రి ఆ ప్రభునికి ప్రార్థన చేశాను కానీ ఆ సమాధానం మనకి ఏ విధంగా దొరుకుతుంది ఇంకా ఒక నెల రోజుల తర్వాత ఆ మరీ తల్లి దగ్గరికి లాగటం నన్ను ఆ తల్లి లేనటువంటి లోటుకు ఉన్నటువంటి నా జీవితంలో ఆ తల్లియే నాకు తల్లిగా మారడం మరి తండ్రి ఎందుకు సమాధానం చెప్పలేదు తండ్రి ఎస్ఐకు అంటే అది పరిశుద్ధమైనటువంటి నిశ్శబ్దం ఈ ఘడియ అంతే ఇది అధిగమించాలి నా కుమారుడు ఈ మరణాన్ని చవి చూడాలి నా కుమారుడు అందుకనే అంటున్నాడు కదా మన క్రైస్తవ చిత్రంలో ఏసుని నమ్మినటువంటి వాళ్ళు మరణించిననూ జీవిస్తూనే ఉంటాను ఏసు బిడ్డలు అవుతూ ఉంటారు అదే విషయం అందుకనే ఆ తండ్రి దేవుడు ఏసయ్యను ఆ గోతిపాలు అనగా సమాధిలో నుంచి కూడా మూడో దినంలా తిరిగి లేపి ఉన్నాడు ప్రియమైనటువంటి విశ్వాసలారా కనుక మనం కూడా మన జీవితంలో కూడా ఇవే నేర్చుకోవాలి మనము కూడా మన యొక్క నిత్య జీవితంలో ఇవి మన కూడా మరి ముందుకు వెళ్ళాలి నిరాశ నిస్పృహలు కలుగుతూ ఉంటాయి అందుకనే కదా యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు తన స్నేహితుల కోసం ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు గొప్పవాడే నిన్ను నన్ను ఇంకా దాసులను పిలువక స్నేహితులని పిలుస్తానన్నాడు కదా వాక్యంలో ఎస్సయ్య మనందరికీ దాసులం ఆ తల్లి మరీ తల్లి మనందరికీ కూడా అమ్మ అందుకనే నేను కూడా ఆ నాగుల దేనిపాళ్ళు ఉన్నప్పుడు చివరికి అందరి సహకారంతో నా వంతు ప్రజల సహకారంతో మేమందరం కూడా ఒక గొప్ప మాత వెళంకనీ మాత గోపురాన్ని కట్టి ఆ మరీ తల్లికి కృతజ్ఞతలు అర్పించి ఉన్నాను నేను తరువాత ఇప్పుడు కూడా ఆ విచారణలో చక్కగా ప్రజలందరూ కూడా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అనేకమైనటువంటి అద్భుతాలను స్వీకరిస్తూ ఉన్నారు ఆ తల్లి అనేకమైనటువంటి వారిని కాపాడుతూ ఉంది మరీ తల్లి కనుక లేనటువంటి లోటు ఆ తల్లి తీరుస్తూ ఉంది ఆ కుటుంబాలలో తల్లిగా ఉంటూ ఉంది అనేకమైనటువంటి అపాయాలు వస్తూ ఉంటాయి అని ఆ తల్లి కాపాడుతూ ఉంది అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనేకమైనటువంటి వస్తువు ఉంటాయి కానీ అది గొప్ప దేవుని యొక్క హృదయంలో మనం దాచిబడి ఉన్నాం భయపడవద్దు దావిది అదులాము గుహలో దేవుడు దాచాడు కదా తన ప్రాణాన్ని కాపాడాడు కదా తన ఆర్తనాదాన్ని విన్నాడు కదా దేవుడు మన ఆర్తనాదాన్ని మన బాధను మన ఇబ్బందులు కూడా వింటూ ఉంటాడు కనుక ఇసులు యాత్రలో మనందరము కూడా ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ధ పౌలు గారు చెప్పినటువంటి విధంగా మనందరము కూడా పరలోక పౌరులం పౌరులము క్రీస్తు తన రక్తాన్ని వెలగ పెట్టి మనలందరూ కూడా కొనుక్కున్నాడు ఆయన శ్రమ ఫలం మనందరము కూడా కాబట్టి ఈ ప్రియమైనటువంటి విశ్వాసులారా క్రీస్తు జ్ఞానస్థానం ద్వారా సాధించినటువంటి అమర ఫలాలను మనం పొంది ఉన్నాం అమర వీరులుగా తయారవుతూ ఉంటాం మరణము చాలిస్తూ ఉంటామంతే మన తనువును ఈ భూలోకంలో తర్వాత పునరుత్న వెలుక్కై సిద్ధపడుతూ ఉంటాం ప్రార్థన చేద్దాం ఈ తపస్సు కాలంలో క్రీస్తు శిల్వ యాత్రలు మనందరము కూడా ప్రయాణం చేయటానికి మన శ్రమంలో కూడా ఆ క్రీస్తు శిల్వను మోసుకుంటూ అలవాటు చేసుకుంటూ మన భారమైనటువంటి శిలువలను ఎస్ఐకి ఇద్దాం ఎస్ఐ సిద్ధంగా ఉన్నాడు కదా తన బుజస్కంధాల మీద మోయటానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి విశ్వాసాన్ని ప్రార్థన దాయిత్యమని ఈ యొక్క ధ్యానాంశంలో ఈ శిల్వ యాత్రలో ప్రార్థన చేద్దాం ఈ యొక్క ధ్యానాంశంలో పాలు పంచుకున్నటువంటి నిన్ను నీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని దేవుడు బలపరచాలని ఒకవేళ బాధతో అనేకమైనటువంటి కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నీకు ఓదార్పుగా ఆ మరీ తల్లి నీకు అండగా దండగా ఆ చల్లని తల్లి యొక్క ఆశీర్వాదాలు నీ కుటుంబాన్ని దీవించాలని ఇది ఈ యొక్క ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం ధ్యానం చేసుకుందాం దేవుడి వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని మీ ఆశీర్వదించిన ఆశీర్వదించినగాక పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె